కేజ్రీవాల్ అందరూ అంటారు చాలా గొప్పవాడు, అమ్మో అమోఘం, నీతి నిజాయితీ పక్కాగా రూల్స్ ఫాలో అవుతారు, అది ఇదనో బిల్డప్ కొడతా ఉంటారు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ రాక్షసత్వం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ. అంటే ఇంతకుముందు కూడా చెప్పాం, మీరు రైతుల్ని ఎలా మోసం చేశారు, మీరు అంటే క్యాప్సికం పంట వేయండి మొత్తం మేము అమ్మేస్తామంటే 1500 ఎకరాల క్యాప్సికం పంట వేస్తే ఇప్పుడు రూపాయికి కొంటున్నారు. వేరే రాష్ట్రం తీసుకెళ్ళిందామంటే చట్టాలు అనుమతించవు, ఒక రాష్ట్రంలో పండిన పంటని రైతులు వేరే రాష్ట్రంలో అమ్ముకోవడానికి లేదు. సో ఇలాగ రైతులను నాశనం చేశారు, అలాగే అక్కడ ఉచిత హామీలు విపరీతంగా ఇచ్చేశారు. ఆ హామీలు నెరవేర్చడం కోసం మన ఇంట్లో బోర్ వేసుకుని ఆ నీళ్ళు వాడుకుంటాం కదా, దానికి లీటర్కి ఎంత అని చెప్పి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విధంగా కూడా కొన్ని చట్టాలు చేసిన మహానుభావుడు ఆయన. సరే, ఇవన్నీ ఎలా ఉంచితే ఇంక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన రీసెంట్గా మన కేజ్రీవాల్ గారు 45 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇల్లు కట్టించుకున్నారు. దీనికి సంబంధించి ఒక అమ్మాయి వీడియో రిపోర్టర్ ఒక వీడియో పెట్టింది సోషల్ మీడియాలో, అది బాగా వైరల్ అయింది. వెంటనే ఆయన ఈ అమ్మాయి పంజాబ్ వెళ్తే పంజాబ్లోకి ఎంటర్ అయిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి ఆ అమ్మాయి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎందుకు, ఇప్పుడు చేసిన నేరం ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ తోటి ఒక ఎస్సీ మహిళను అవమానించేలాగా డ్రైవ్ చేసిందంట, అందుకని అట్రాసిటీ కేసు అంట. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడ ఎస్సీ ఎవడ ఎస్టీ అని ఎవడికి తెలుస్తుంది, మనకేమో తెలుస్తుంది, అవతలడు ఏ కులం ఏమాత్రం ఎవడికి తెలుస్తుంది. అండ్ ఈ పైగా ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఇంతకీ డ్రైవింగ్ చేసింది ఈ అమ్మాయి కదా, ఈ అమ్మాయి వెనకాల సీట్లో కూర్చుంది, డ్రైవింగ్ చేసినోడు వేరు. సో ఆ డ్రైవర్ను వదిలేసి ఈ అమ్మాయిని పట్టుకుని అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు పెట్టారు. అది కేజ్రీవాల్ గొప్పదనం. ఆ కేజ్రీవాల్ని మనం పొగుడుతున్నాం.